హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్లోని మనం డీల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట ఇప్పుడు నేను చూశాను డీల్స్ ఏమేమి ఉన్నాయని అన్ని అద్భుతమైన డీల్స్ అయితే లేవు కానీ కొన్ని మాత్రం అల్టిమేట్ డీల్స్ అయితే నాకు ఇక్కడ కనబడ్డాయి సో ఈరోజు ఆ డీల్స్ గురించి అయితే చెప్తాను మీరు ఒక మంచి మొబైల్ ఫోన్ కొనాలి అనుకుంటే సో ఈ వీడియోలో మీకు ఏ మంచి మొబైల్స్ సో మనం పెట్టే ప్రైస్కి సో అది వాల్యూ ఫర్ మనీయా కాదా అనేది నేను ఇందులో అయితే మీకు చెప్తాను అనమాట సో మీరు ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్ ద్వారా సో కింద మన అఫ్లిట్ లింక్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో అక్కడి పర్చేస్ చేస్తే మన ఛానల్ కొంచెం హెల్ప్ అవుతుంది అన్నమాట రేపు పొద్దున్న ఛానల్ ఏమైనా డెవలప్ చేయడానికి సో అదైతే హెల్ప్ అయితే అవుతుంది సో మర్చిపోకుండా ఆ లింక్ని ని క్లిక్ చేసి అక్కడ నుంచి మీరు ఏం కావాలని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు సో ఈ రోజు మనం డీల్స్ ఏమన్నాయి చూద్దాం ఫ్లిప్కార్ట్ కనుక ఓపెన్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మీకు మొబైల్ ఫోన్స్ మీద ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఫ్యాషన్ టీవీ అండ్ బ్యూటీ టాయ్స్ హోమ్ అండ్ ఫర్నిచర్ ఫ్లైట్స్ సో వీటి మీద అయితే మన డీల్స్ అయితే నడుస్తున్నాయి ఇక్కడ చూస్తే మనకి హెచ్డిఎఫ్సి కార్డు మీద అప్ టు టెన్ పర్సెంట్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది అంటున్నారు సో మొబైల్ ఫోన్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు సో మొబైల్ ఫోన్స్ మీద నో కాస్ట్ ఏఎంఐ అయితే ఉంది అలాగే బెస్ట్ డీల్ ఫర్ ఆన్ ఎక్స్చేంజ్ అంటున్నారు ఎక్స్చేంజ్ మీద కూడా మీకు డీల్స్ అయితే ఉంటాయి ఇంకా కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ అనేది వీళ్ళు ఎప్పుడు కూసే కోతలే అవన్నీ మనం పట్టించుకోకూడదు ఇక టెన్ పర్సెంట్ మనకి ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఉంది హెచ్డిఫ్సి కార్డు కనుక మీరు యూజ్ చేస్తే ఖచ్చితంగా హెచ్డిఎఫ్సి కార్డ్ మీ దగ్గర పెట్టుకోండి అప్పుడు మీకు ఈ డీల్స్ ఇంకా బెటర్ డీల్స్ గా అయితే మారతాయి ఇక ఇక్కడ ఫస్ట్ కనుక చూస్తే ఇక్కడ మనకి మోటో జీ ఫార్టీ ఫ్యూజన్ సో ఇప్పుడు మీకు పద్నాలుగు వేల రూపాయలకి అయితే దొరుకుతుంది అంటే కార్డు యూజ్ చేసి మీరు పర్చేజ్ పర్చేస్ చేస్తే పదమూడు వేల రూపాయలు లోపే మీకు ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట మంచి డీల్ అని చెప్తాను సో మీకు గేమింగ్ కూడా ఈ మొబైల్ అయితే బాగానే యూజ్ అవుతుంది ఇందులో స్నాప్డ్రాగన్ సెవెన్ థర్టీ టూ ప్రాసర్ అయితే యూజ్ చేశారు ఈ మొబైల్ కొనదగ్గ మొబైల్ అని చెప్తాను తర్వాత ఇక్కడ రియల్మీ నాజో థర్టీ ఏ ఉంది ఈ మొబైల్ కూడా మీకు మంచి డీలే ఎనిమిది వేల రూపాయలు అయితే ఇప్పుడు ఈ మొబైల్ అయితే ఉందన్నమాట ఈ మొబైల్ వచ్చేసరికి మీకు ప్రాసెసర్ మేరటెక్ ఎలియో జీ ఎయిటీ ఫైవ్ ప్రాసర్ అయితే యూజ్ చేశారు కార్డు యూజ్ చేసి పర్చేస్ చేస్తే ఇంకా మీకు ఎనిమిది రూపాయలు రూపాయల వరకు ప్రైస్ అయితే తగ్గుతుంది ఒప్పో ఏ ఫిఫ్టీ త్రీ ఈ మొబైల్ని మర్చిపోండి తర్వాత పొఖో ఎం త్రీ సో ఈ మొబైల్ కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు అనమాట ఇది పర్వాలేదు అనే మొబైల్ అని చెప్పవచ్చు స్నాప్డ్రాగన్ సిక్స్ సిక్స్టీ టూ ప్రో అలాగే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది తొమ్మిది వేల రూపాయలకి ఈ మొబైల్ అయితే మీకు దొరుకుతుంది సో ఇవన్నీ మంచి డీల్స్ అంతే సూపర్ డీల్స్ అయితే కావు నేను చెప్పింది సో ఇప్పటివరకు వరకు ఇప్పుడు మీకు సూపర్ డీల్ చూపిస్తాను ఇది మీకు సూపర్ డీల్ అనమాట అల్టిమేట్ డీల్ అని చెప్తాను ఇప్పుడు శాంసంగ్ ఎఫ్ సిక్స్టీ టూ మీకు పద్దెనిమిది వేలకే దొరుకుతుంది అన్నమాట యూజ్ చేసి పర్చేజ్ చేస్తే ఇంకో పద్దెనిమిది వందల రూపాయలు తగ్గే అవకాశం అయితే ఉంది సో ఇందులో మీకు మేజర్ గా చూసుకుంటే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ఉంటుంది ఎక్సినోస్ నైన్ ఎయిట్ టూ ఫైవ్ ఈ ప్రాసర్ ఉంటుంది సెవెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది అలాగే కార్ట్ కెమెరా సెటప్ లో మీకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది అలాగే ఫ్రంట్ కెమెరా థర్టీ టూ మెగాపిక్సల్ ఉంటుంది ఇదంతా కాకుండా సూపర్ ఎమ్ ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది అల్టిమేట్ డీల్ అని చెప్తాను మీ బడ్జెట్ పద్దెనిమిది వేలు లోపు అయితే అయితే మాత్రం ఈ డీల్ని వదలమాకండి మొన్నటి వరకు ఈ మొబైల్ ప్రైస్ ఇరవై రెండు ఇరవై మూడు వేల రూపాయలు అయితే ఉండేది ఇప్పుడు మీకు పద్దెనిమిది వేల రూపాయలు దొరుకుతుంది అది కూడా మీరు కార్డ్ యూజ్ చేస్తే ఇంకా తక్కువ వస్తుంది అనమాట ఇక ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి పిక్సెల్ ఫోర్ ఏ అయితే కనిపిస్తుంది సో ఇదైతే నేనైతే అయితే రికమెండ్ చేయను మీరు ఏదో గూగుల్ ఫ్యాన్ అలాగే మంచి కెమెరాస్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ చేయాలి కానీ ఆ ప్రొవెసర్కి ఇరవై ఏడు వేల రూపాయలు పెట్టే మొబైల్ అయితే కాదు ఇక ఆ తర్వాత ఇక్కడ చూస్తే మీట్ అండ్ టీ కనిపిస్తుంది ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలకి దొరుకుతుంది సో ఈ మొబైల్ కూడా మీరు తీసుకోవచ్చు మంచి రీఫ్రెష్ రేట్ ఉంటుంది గేమింగ్కి అలాగే మంచి ప్రొవెసర్ ఉంటుంది అలాగే మంచి కెమెరా కూడా అయితే ఉంటుంది సో ఆ మొబైల్ కూడా తీసుకోదగ్గ మొబైలే మీ టెంటీ ఇంకా తర్వాత మోటార్లో రేజర్ ఫైవ్ జీ సో ఈ మొబైల్ మర్చిపోండి ఇందులోనే మీకు ఫైవ్ జీ కాకుండా ఎల్టీ వేరియంట్ ఉంది అది మనకి డీల్ కింద ఉందో చూపిస్తాను అది కొంచెం పర్వాలేదు ఇప్పుడు రేటు తగ్గింది ఇంకా ఇక్కడ చూస్తే ఒప్పో ఎఫ్ నైన్టీన్ ఉంది అసలు మర్చిపోండి తీసుకోదగ్గ మొబైల్ అయితే కాదు తర్వాత వివో ఎక్స్ సిక్స్టీ సిరీస్ ఫైవ్ జీ వేరియంట్ ఉంది యాక్చువల్ గా ఈ మొబైల్ మీరు కెమెరాస్ కోసం అలాగే ప్రాసర్ కోసం అయితే తీసుకోదగ్గ మొబైల్ ఆ ప్రైస్కి కాకపోతే బెస్ట్ డీల్ అని అయితే నేను చెప్పను రియల్మీ ఎయిట్ ఫైవ్ జీ ఇక్కడ మనకి పదిహేను వేల రూపాయలు అని చెప్పి అయితే చూపిస్తుంది అనమాట సో మామూలుగా వీళ్ళు లాంచ్ చేసినప్పుడు పదహారు వేల రూపాయలు ఉంటాయి వెయ్యి రూపాయలు అయితే తగ్గింది సో ఈ మొబైల్ కూడా మీరు తీసుకోవచ్చు కార్ట్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే మీకు పది వేల ఐదు వందల రూపాయలకి మొబైల్ అయితే దొరుకుతుందన్నమాట అక్కడ చూసుకున్నట్టయితే మీకు ఎంతకన్నా తక్కువ ప్రైస్ ఫైవ్ జీ వేరెంట్ మొబైల్స్ అయితే లేవు సో గేమింగ్ కూడా ఈ మొబైల్ అయితే బాగా ఉంటుంది ఇంకా కిందకొస్తే ఇక్కడ వస్తే మీకు పొకో ఎక్స్ త్రీ ఉంది పోకో ఎక్స్ త్రీ ఇప్పుడు మీకు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు దొరుకుతుంది ఆ ప్రైస్ పెట్టి కొనే మొబైల్ అయితే కాదు దీనికన్నా మీకు ఇందరూ చెప్పానుగా మోటో జి ఫార్టీ ఫ్యూజన్ సో అందులో కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి జస్ట్ ఒక కెమెరా తగ్గుతుంది అంత మాత్రం అదేం తక్కువేం కాదు అది మీకు పదమూడు వేల రూపాయలకే వస్తున్నప్పుడు సో నన్ను అడిగితే అక్కడికి వెళ్ళిపోండి సో దీన్ని అయితే స్కిప్ చేసేయండి పొకో ఎక్స్ త్రీని ఇక తర్వాత రియల్మీ సి ట్వంటీ వన్ మర్చిపోండి సి ట్వంటీ ఫైవ్ మర్చిపోండి ఎఫ్ ఫార్టీ వన్ శాంసంగ్ మీద మీకు ఏమైనా కొద్దిగా మోజు ఉంది మీ బడ్జెట్ పన్నెండు వేల రూపాయలు ఉంటే అక్కడ ఈ మొబైల్ ఒక లుక్ ఏండు కానీ ఇదేం పెద్ద డీల్ కాదు తర్వాత రియల్మీ ఎయిట్ ఇది మీకు మంచి డీలే అని చెప్తారనమాట సో మీకు సూపర్ సూపర్ఎలిటీ డిస్ప్లే అయితే వస్తుంది అలాగే మంచి ఉంటుంది జీ నైంటీ ఫైవ్ ప్రాసెసర్ అలాగే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది గేమ్స్ కూడా బాగానే యూజ్ అవుతుంది అలాగే మంచి కెమెరాస్ అయితే ఉంటాయి సో రియల్మీ ఎయిట్ మీరు తీసుకోవాలనుకుంటే ఇప్పుడు మీకు పద్నాలుగు వేల రూపాయలకి అయితే లభిస్తుంది కార్డు యూజ్ చేసి పర్చేజ్ చేస్తే ఇంకా తక్కువకుతుంది అనమాట ఇంకా ఇక్కడ రియల్మీ సి ట్వంటీ ఆరు వేల ఎనిమిది వందలు ఉంది కార్డు యూస్ చేసి పర్చేజ్ చేస్తే మీకు ఆరు వేలు రెండు వందలకేమో దొరుకుతుంది సో ఈ మొబైల్ కూడా ఒక లుక్ అయితే ఇవ్వొచ్చు ఇక శాంసంగ్ ఎఫ్ వల్ చెప్పేసాం మోటో జీ టెన్ పవర్ ఇది అయ్య ఫోను అసలు తీసుకోమాకండి ఇంకా ఇలాగే ఐఫోన్ లెవెన్ ఓకే ఇది గొప్ప డీల్ అని చెప్పను కానీ మీ కార్డ్ యూజ్ చేసి పర్చేజ్ చేసుకుంటే ఐఫోన్ కావాలనుకుంటే ఒక లుక్ వేయడమే అలాగే పొకో సీ త్రీ ఈ మొబైల్ కూడా గొప్ప డీల్ అయితే కాదు మీ బడ్జెట్ ఏడు వేలు లోపు అనుకుంటే ఒక లుక్ అయితే వేయవచ్చు రియల్మీ నైన్ పవర్ ఈ మొబైల్ కూడా తీసుకోవచ్చు మీకు క్వాల్కామ్ ప్రాసెసర్ తో కావాలి ఫుల్ హెచ్డీ లో అనుకుంటే ఈ మొబైల్ లుక్ వేయచ్చు ఈ మొబైల్ మీకు పొఖో ఎం త్రీ రెండు సేమే సో రెండు మొబైల్స్ ని రీబ్రాండ్ చేసి లాంచ్ చేశారు ఇక తర్వాత ఇక్కడ రెడ్మీ నోట్ నైన్ కనిపిస్తుంది పదకొండు వేల రూపాయలు ఉంది కార్డ్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే పదివేలకు కి దొరుకుతుంది ఈ మొబైల్ కూడా తీసుకోవచ్చు పర్వాలేదు ఇంకా అలాగే రెడ్మీ నైన్ ఐ ఉంది ఈ మొబైల్ వేస్ట్ వాల్యూ ఫర్ మనీ కాదు ఇంకా ఇక్కడ చూస్తే మీకు రియల్మీ ఎక్స్ ఫిఫ్టీ కనిపిస్తుంది ఎక్స్ ఫిఫ్టీ ప్రో ఫైవ్ జీబీ వేరియం మొబైల్ మీకు ఇప్పుడు డీల్ అయితే ఇరవై ఐదు వేలు రూపాయలకి అయితే దొరుకుతుంది సో ఇది మీకు మంచి డీల్ అని చెప్తానన్నమాట స్నాప్డ్రాగన్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ప్రాసర్తో అలాగే మంచి మంచి స్పెసిఫికేషన్తో మీకు ఈ మొబైల్ అయితే ఇప్పుడు ఇరవై ఐదు వేలకే దొరుకుతుంది అనమాట అంత ముందు మొబైల్ లాంచ్ చేసినప్పుడు ముప్పై నాలుగు ముప్పై ఆరు అలాగైతే ఉండేది ఇప్పుడు మీకు అయితే ఈ మొబైల్ ఇరవై ఐదు దొరుకుతుంది అలాగే మీరు కార్డు యూజ్ చేసి పర్చేస్ చేస్తే ఇంకా తక్కువ దొరుకుతుందన్నమాట ఇది బెస్ట్ డీల్ అవుతుంది సూపర్ డీల్ ఈ డీల్ మాత్రం మీరు వదులుకోమాకండి ఇక కిందకొస్తే ఇక్కడ ఏ ఫిఫ్టీ త్రీ ఎస్ ఒప్పో ఉంది అసలు దీన్ని మర్చిపోండి పదిహేను వేల రూపాయల మొబైల్ అయితే కాదు అది దానికన్నా మీరు రియల్మీ ఎయిట్ ఫైవ్ జీ వేరియంట్ మొబైల్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ ఇక్కడ చూస్తే మనకి రోక్ ఫోన్ ఫైవ్ అయితే కనిపిస్తుంది ప్రత్యేకించి డీల్ అయితే ఏమీ లేదు ఇక్కడ వాళ్ళు లాంచ్ చేసినప్పుడు యాభై వేలకి లాంచ్ చేస్తారు అదే ఉంది కాకపోతే ఇక్కడ కార్డ్ యూజ్ చేసి పర్చేజ్ చేస్తే మీకు నలభై ఐదు వేల రూపాయలు దొరుకుతుంది మీరు గేమింగ్ మొబైల్ కోసం చూస్తుంటే ఇది కూడా మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట ఇంకా ఇక్కడ ఒప్పో ఏ ఫిఫ్టీ ఫోర్ ఉంది సో ఇది మర్చిపోండి తర్వాత పొకో ఎక్స్ త్రీ ప్రో ఉంది ఈ మొబైల్ కూడా మీకు మంచి డీలు మీకు పదిహేడు వేల రూపాయలకి అయితే ఈ మొబైల్ దొరుకుతుంది స్నాప్డ్రాగన్ ఎయిట్ సిక్స్టీ ప్రోసర్తో ఈ ప్రైస్లో మీకు ఏ మొబైల్ దొరకదన్నమాట ఆ ప్రైస్లో అయితే మీకు ఇక్కడ పొకో ఎక్స్ త్రీ ప్రో దొరుకుతుంది మీరు కార్డ్ యూజ్ చేసి చేస్తే ఇంకా తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతుంది అనమాట ఇంకా ఇక్కడ మోటో జీ సిక్స్టీ కనిపిస్తుంది మోటో జీ సిక్స్టీ కెమెరా మంచి కెమెరా ఉంటుందన్నమాట ఈ ప్రైస్లో మీరు ఆ మొబైల్ కొనొచ్చు అంటే కెమెరా కోసం కొనాలి ఇంకా కార్డ్ ఆఫర్తో మీకు ఈ మొబైల్ ఈ రోజు నుంచే సేల్కి వచ్చింది దీని మీద ఏమో ఆఫర్ అయితే ఏం లేదు పద్దెనిమిది వేల రూపాయలు అంటే మీకు పదహారు వేల ఐదు వందల దొరుకుతుంది కార్డ్ ఆఫర్తో ఆ కార్డ్ ఆఫర్తో కొనాలంటే కొనాలి కానీ విడిగైతే పెద్ద గొప్ప డీల్ అయితే కాదు దానికన్నా మీకు పోకో ఎక్స్ త్రీ ప్రో బెస్ట్ ఆప్షన్ అనమాట ఇంకా ఇన్ఫినిక్స్ హాట్ ప్లే ఇవన్నీ హాట్ అండ్ ప్లే ఇవన్నీ అనవసరం మళ్ళీ అక్కడికే వచ్చాం డీలు ఇక ఇక్కడ రియల్మీ నాజో థర్టీ ప్రో ఫైవ్ జీ వేరియంట్ మొబైల్ ఉంది సో ఇది కూడా మీకు మంచి డీలే అని చెప్తున్నారు అన్నమాట ఇప్పుడు పదహారు వేల రూపాయలకి అయితే ఈ మొబైల్ దొరుకుతుంది ఈ మొబైల్ మీకు గేమింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది మీడియట్గా డెమెన్సిటీ ఎయిట్ హండ్రెడ్ యూ ప్రాసర్ ఉంది ఈ ప్రోవాసర్ మీకు గేమింగ్ కూడా మంచిగా హ్యాండిల్ చేయగలదన్నమాట అలాగే వన్ ట్వంటీ హర్స్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కూడా ఉంది సో పదహారు వేల రూపాయలు సో మీరు కార్డ్ కార్డు యూజ్ చేసి పర్చేసుకొస్తే ఇంకొక పదహారు అయితే తగ్గుతుంది ఇది మీకు మంచి డీల్ అవుతుంది అనమాట ఇంకా ఈ ఇన్ఫినిక్స్ వదిలేయండి మోటో ఈ సెవెన్ వదిలేయండి పొకో ఎం టూ ప్రో కూడా ఇప్పుడు అనవసరం అని చెప్తాను ఇది వదిలేయండి మంచి డీల్ అయితే కాదు కొనదగ్గ మొబైల్ కానీ ఇప్పుడైతే అనవసరం ఇప్పుడు డీల్స్ లో ఇక ఇక్కడ మనకి ఒప్పో బ్రాండ్లో కొన్ని మొబైల్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఇవన్నీ వదిలేయండి అసలు మర్చిపోండి ఏ మంచి డీల్స్ అయితే కావు చాలా వరకు నేను డీల్స్ చూశాను కదా పెంచి తగ్గించారు చాలా వరకు ఆఫ్లైన్ లో కూడా దొరికే కొన్ని మొబైల్స్ ని అవి గొప్ప డీల్స్ అయితే కాదు ఇక్కడ రియల్మీ ఎక్స్ సెవెన్ ప్రో కనిపిస్తుంది ఇది కూడా మీకు పర్వాలేదనే డీలే కానీ ఇప్పుడు ఈ మొబైల్ కొనే మీకు ఎక్స్ ఫిఫ్టీ ప్రో కొనడం బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఈ మొబైల్ అయితే స్కిప్ చేసేయండి ఇక తర్వాత రియల్మీ ఎయిట్ ప్రో ఇంతకు ముందు ఈ మొబైల్ లాంచ్ చేసినప్పుడు ఇరవై ఒక వేయమే ఉండేది ఇరవై వేల రూపాయలకి సేల్ తీసుకొచ్చారు ఇప్పుడు మీకు పద్దెనిమిది వేల రూపాయలకే దొరుకుతుంది కాకపోతే ఈ డీల్స్ లో కొనే మొబైల్ అయితే కాదంటాను ఇక ఐఫోన్ ఎస్సీ చూస్తే ఇప్పుడు మీకు ముప్పై వేల రూపాయలకి దొరుకుతుంది మీరు కార్డు యూజ్ చేసి పర్చేజ్ చేస్తే ఇంకో మూడు వేలు తగ్గుతుంది అంటే ఇరవై ఏడు వేల రూపాయలకి మొబైల్ దొరికే అవకాశం అయితే అనమాట సో మీరు ఒక ఐఫోన్ కొనాలి అనుకుంటే అక్కడ మీకు ఇది మంచి డీలే అవుతుంది ఇక ఇక్కడ చూస్తే మీకు మోటో రేజర్ యాభై నాలుగు వేలు అంటే యాభై ఐదు వేల రూపాయలకి అయితే దొరుకుతుంది అనమాట యాభై ఐదు రూపాయలకి మీకు ఒక ఫోల్డింగ్ ఫోన్ కావాలనుకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇదే తక్కువ రేటుకైతే దొరుకుతుంది అన్నమాట అలా అని చెప్పి ఇది సూపర్ ఫోన్ అంటే కాదు జస్ట్ మీకు ఫోల్డింగ్ ఫోన్ మీద మోజు తీర్చుకోవడానికి ఈ మొబైల్ కొనాలి కానీ ఈ మొబైల్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఆ ప్రైజ్కి ఎక్కడ జస్టిఫై అయితే చేయదనమాట జస్ట్ మీరు ఫోల్డింగ్ ఫోన్ మోజులోనే ఈ మొబైల్ని అయితే తీసుకోవాలి కానీ ఈ మొబైల్కి అంత ప్రైజ్ పెట్టే మొబైల్ అయితే కాదు ఇక ఇక్కడ చూస్తే ఐఫోన్ ఆర్ కనిపిస్తుంది అంత ప్రైజ్ అనవసరం ఇప్పుడు ఇక అలాగే మీకు ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ ఇది అనవసరం మోటో ఈ సెవెన్ అనవసరం రియల్మీ నాజో ట్వంటీ ప్రో ఈ మొబైల్ ఓకే ఒక లుక్ ఇవ్వచ్చు మీకు స్నాప్డాగన్ జీ నైంటీ ఫైవ్ ప్రాసెస్తో వస్తుంది సిక్స్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట ఈ మొబైల్లో సో మీకు తొందరగా ఛార్జ్ ఎక్కాలి అనుకుంటే అక్కడ ఈ మొబైల్ తీసుకోవాలి కానీ లేకపోతే మీకు ఇంకో వెయ్యి రూపాయలు వేసుకుంటే రియల్మీ ఎయిట్ ఏ వస్తుంది అది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది దీనికన్నా అంటే మీకు జస్ట్ ఒక అరగంట నలభై నిమిషాల్లో సో ఛార్జ్ ఫుల్గా అవ్వాలనుకుంటే అక్కడ ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు ఇంకా తర్వాత చెప్పాల్సింది రియల్మీ ఎక్స్ సెవెన్ ఫైవ్ జీ సో ఈ మొబైల్ మనకి ఇరవై వేలు అనుకుంటా వీళ్ళు లాంచ్ చేసినప్పుడు ఇప్పుడు పంతొమ్మిది వేలకి అయితే దొరుకుతుంది ఈ మొబైల్ కూడా మీరు తీసుకోదగ్గ మొబైల్ సూపర్ సూపర్ఎంఎల్టీ డిస్ప్లే వస్తుంది సో ఇది మీకు మంచి డీలే మీ కార్డ్ పెట్టి యూజ్ చేసి కొనుక్కున్నట్లయితే రియల్మీ సెవెన్ వద్దు ఇప్పుడు ఆ ప్రైస్ పెట్టి కొనాల్సిన అవసరం లేదు పద్నాలుగు వేలకే మీకు రియల్మీ ఎయిట్ వస్తుంటే ఇక రియల్మీ సి త్రీ జస్ట్ ప్రాసెసర్ కోసం తీసుకోవాలి ఇందులో ఫింగర్ ప్రింట్ ఏమే ఉండదు అలాగే మీకు కెమెరాస్ కూడా రెండు కెమెరాసే ఉంటాయి కాకపోతే ఇందులో ప్రాసెసర్ మీటెక్ ఎలియో జీ సెవెంటీ యూజ్ చేశారు ఇక్కడ మీరు కార్డ్ పెట్టి కొనుక్కున్నట్టయితే ఈ మొబైల్ ఆరు వేల మూడు వందలకి వస్తుంది ఆ బడ్జెట్లో ఆ ప్రొసర్తో వేరే మొబైల్ లేదు కాబట్టి ఆ ప్రాసర్ కోసం మీరు సో ఈ మొబైల్ అయితే ఒక లుక్ వేయచ్చు రియల్మీ సీ సో దీన్ని పక్కన పెట్టేయండి ఇన్ఫినిక్స్ ఇది కూడా పక్కన పెట్టేయండి అసలు ఎన్ని పెద్ద పులిహార ఫోన్లు జియోని ఇది కూడా అయ్యబాబోయ్ ఫోన్ ఇది సో అసలు వీటి జోలికి వెళ్ళమాకండి ఇక రియల్మీ సి ఫిఫ్టీన్ అనవసరం సో నాజో ట్వంటీకి వెళ్ళే కన్నా మీరు అక్కడ రెడ్మీ నైన్ పవరు అలాగే రెడ్మీ నైన్ ప్రైమ్ ఇలాంటి వాటికి వెళ్ళడం బెస్ట్ ఎందుకంటే ఇందులో హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది ఇదే దీంట్లో పెద్ద మైనస్ అని చెప్పొచ్చు మిగిలిన బాగుంటాయి అనవసరం ఆ ఫోన్ కూడా తీసుకోమాకండి ఇక ఇక్కడ సరికి మీకు రోగ్ ఫోన్ త్రీ ఉంది సో రోగ్ ఫోన్ త్రీ ఇది లాస్ట్ ఇయర్ మొబైల్ అయినప్పటికీ ఇది మంచి డీల్ అని చెప్తారు తీసుకో తీసుకోదగ్గ మొబైల్ ఇప్పటికి కూడా మీకు నలభై రెండు వేల రూపాయలకి మొబైల్ ఉంది కార్డు యూజ్ చేసి పర్చేజ్ చేస్తే ఇంకో మీకు నాలుగు వేల రూపాయలు అయితే తగ్గుతుంది అనమాట అంటే మీకు ముప్పై ఎనిమిది వేల రూపాయలకి మొబైల్ అయితే వస్తుంది మీరు గేమింగ్ కోసం మంచి మొబైల్ కొంచెం తక్కువ ప్రైజ్ చూస్తుంటే అక్కడ మీరు ఈ రోగ్ ఫోన్ త్రీని అయితే తీసుకోవచ్చు ఇక అలాగే మనకి రియల్మీ ఎక్స్ రీ సూపర్ జూమ్ ఉంది ఇది కూడా మీకు మంచి డీల్ అని చెప్తా ఇప్పుడు మీకు ఇరవై రెండు వేల రూపాయలు దొరుకుతుంది కార్డు యూజ్ చేసి పర్చేస్ చేస్తే ఇంకా తక్కువ దొరుకుతుంది సో ఈ మొబైల్ కూడా మీకు మంచి డీల్ అయితే అవుతుంది అనమాట తీసుకోవచ్చు ఇక ఎల్జీ వింగ్ ఉంది ఈ మొబైల్ ఆల్రెడీ వేల రూపాయలకి అమ్ముతున్నారు అదే ప్రైస్ దొరుకుతుంది ఇంకో మూడు వేల రూపాయలు కార్డ్ మీద దొరుకుతుంది నేను ఇంత ముందు కూడా చెప్పిన ఎల్జీ మీద మీకు మోజ్ ఉంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు ఇక ఐఫోన్ లెవెన్ ప్రో అనవసరం ఇప్పుడు ఇక ఐక్యూ త్రీ ఉంది ఇది కూడా అల్టిమేట్ డీల్ అనమాట మీకు గేమింగ్కి ఉపయోగపడుతుంది మంచి ప్రాసెస్ అన్నీ మీకు ఐక్యూ త్రీలో అయితే ఉంటాయి అన్నమాట సో మీరు మంచి మొబైల్ పాతి వేలు చూస్తుంటే మాత్రం ఈ మొబైల్ అయితే రూపాయలు ఉంటే మీరు ఐక్యూ త్రీ ఒకటి రియల్మీ ఎక్స్ ఫిఫ్టీ ప్రో ఒకటి సో ఈ రెండు మిస్ అయితే కామాకండి రెండు మీకు పాతి వేల రూపాయల లోపే దొరుకుతున్నాయి ఇక వివో వి ట్వంటీ ఉంది సో ఇది వద్దు మర్చిపోండి ఆ మొబైల్ని ఎందుకంటే అదే పాతి వేల రూపాయలు మీకు ఫైవ్ జీ సపోర్ట్తో సో ఇవే దొరుకుతున్నాయి మంచి మంచి ప్రాసెస్తో సో అది మర్చిపోండి ఇంకా ఎఫ్ నైన్టీన్ ప్రో అంట అమ్మో ఇది ఆని ముత్యం వద్దు తర్వాత వివో వి ట్వంటీ ఎస్సీ అనవసరం వివో ఎక్స్ ఫిఫ్టీ ఇవన్నీ పెద్ద పెద్ద ఆనిమిచ్చాలు ముచ్చాలు ఐఫోన్ ట్వెల్వ్ మీని ఇది ఏం పెద్ద తగ్గింపే లేదు ఏమి ఇంకా మీకు గొప్ప డీల్స్ అయితే కావు ఇవన్నీ రెగ్యులర్ డీల్స్ అవి ఎప్పుడు ఉండే ప్రైజుల్లోనే అమ్ముతున్నారు జస్ట్ అటు ఇటు ఇటు చేస్తున్నారు మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళినా అయ్యే ప్రైజులకి అయితే దొరుకుతున్నాయి వాళ్ళు కమిషన్ కట్ చేసుకున్నామైనా సరే మీకు ఇవే డీల్స్లో అయితే మీకు రెగ్యులర్గా దొరికాయి ఇంకా వివో ఎక్స్ ఫిఫ్టీ సిరీస్ మర్చిపోండి ఒప్పో రెనో సిరీస్ మర్చిపోండి సో ఇవన్నీ మీకు మంచి డీల్స్ అయితే కావు ఇక్కడ ఎక్కడ నాకు మంచి డీల్స్ అయితే ఏమీ కనిపించటం లేదు ఇక్కడ మైక్రోమ్యాక్స్ ఇన్ వన్ వచ్చేసరికి మీకు పదివేల రూపాయలు దొరుకుతుంది జిఐటి తో సో ఇదే మీకు రెడ్మీలోను అలాగే పొకోలోను చూస్తే తొమ్మిది వేల రూపాయలు దొరుకుతుంది సేమ్ తో ఇంకా బిల్డ్ క్వాలిటీ మీకు అదే బెటర్గా ఉంటుంది వీటితో కంపేర్ చేస్తే సో నేను అడిగితే ఈ స్కిప్ చేసేయండి ఇంకా ఇవన్నీ గొప్ప డీల్స్ అయితే నాకు ఎక్కడ కనిపించట్లేదు శామ్సంగ్ ఏ ఫిఫ్టీ టూ ఏ సెవెంటీ టూ ఇవన్నీ ఆఫ్లైన్ ఇవి టార్గెట్ చేసి తీసుకొచ్చేవి ఎల్జీ జియోని మైక్రోమాక్స్ టెక్నో ఇవన్నీ ఎన్ని పులిహార్ డీల్స్ ఇక ఎన్ని వదిలేండి సో నేను చెప్పానుగా బెస్ట్ డీల్స్ ఏంటో సో వాటిని అయితే పర్చేస్ చేయండి మిగిలిన అంత గొప్ప డీల్స్ కాదు కొన్ని అయితే ప్రైస్ పెంచి మళ్ళీ తగ్గించి అయితే చూపిస్తున్నారు టీవీస్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం వీటిలో మనకి గొప్ప డీల్స్ అయితే ఏమీ లేవు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఫ్లిప్కార్ట్ మనకి ఇప్పుడు అందిస్తున్న ఏవైతే బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ ఉన్నాయో సో ఈ సేల్స్ లో వీళ్ళు ఇచ్చే ఆఫర్ లో ఈ సేల్స్ వచ్చేసరికి మనకి ఒకటో తారీఖు అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది ఈ ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్కి ఆ ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ కాన్ రెండో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అంటే రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి ఏడో తారీఖు వరకు మీకు ఈ డీల్స్ అయితే నడుస్తాయి అనమాట అంటే ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి ఈ లోపు మీరు కావాలనుకుంటే మీ దగ్గర హెచ్డిఎఫ్సి కార్డు ఉంటే సో నేను చెప్పినవి అన్ని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు మిగిలిన వాటి జోలికి ఎలా పోవడే మంచిది అంత గొప్ప డీల్స్ అయితే నాకు నాకేమీ అనిపించలేదు పాత అంతా తీసుకొచ్చి ఆఫర్ల పేరుతో అయితే అమ్మేస్తున్నారు సో ఇంకా మీరు ఫ్లిప్కార్ట్లో ఏమైనా పర్చేజ్ చేయాలంటే మీకు చెప్పాను కదా డిస్క్రిప్షన్లో మన లింక్ ఉంది సో అక్కడ నుంచి మీరు ఏమైనా కావాలంటే అయితే చేయొచ్చు సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయాల లేక యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచిపోమా కానీ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్